सर नमस्ते ब्रो, ఈ 17th కి అయితే వరుసగా మూడు మూవీస్ వస్తున్నాయి. ఫస్ట్ గాడ్సే, తర్వాత విరాటపర్వం, అండ్ నెక్స్ట్ చూసుకుంటే బజ్ లైట్ ఇయర్ అన్నమాట. చాలామంది అనుకోవచ్చు యానిమేటెడ్ మూవీ చిన్నపిల్లల కనేజ్ కాదు, చాలామంది పెద్దవాళ్ళు కూడా చూడొచ్చు ఇలా. అండ్ మూవీ చిన్నాను ఉంది, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈ బజ్ లైట్ ఇయర్ ఎక్కడుందన్న ఇష్యూ మీరు అనొచ్చు. సింపుల్గా సింపుల్ చెప్పాలంటే బజ్ లైట్ ఇయర్ క్యారెక్టర్ టాయ్ స్టోరీ ఉంది కదా, డిజ్నీ పిక్సార్ మూవీస్ ఎవరైతే ఉన్నారో, టాయ్ స్టోరీ 1, టాయ్ స్టోరీ 2, టాయ్ స్టోరీ 3 మూవీస్లో ఉన్న క్యారెక్టర్కి, అండ్ బజ్ లైట్ ఇయర్ కార్టూన్ సిరీస్కి ఆ కాన్సెప్ట్ తీసుకొని వీళ్ళు 3D యానిమేషన్ మూవీ అయితే తీసుకొచ్చారు అనమాట. బాగుంది. అండ్ మూవీ లెంత్ ఆల్రెడీ వాళ్ళు రివీల్ చేసేసారు, 1 hour 50 minutes ఏమో ఉంది అన్ని కలుపుకొని. ఈ మూవీ చాలామందికి తెలియదు కదా అసలు రిలీజ్ ఉందని, చూస్తారంటావా? చూడొచ్చు, పిల్లలకి బాగుంటుంది, పెద్దవాళ్ళకి అంత ఇంట్రెస్ట్ రాకపోవచ్చు కానీ పిల్లలకైతే చూసే మూవీయే. అండ్ ఎవరైతే 2000 and 1990s ఉన్న వాళ్ళకి చాలా ఫేమస్ క్యారెక్టర్ అనమాట. బజ్ లైట్ ఇయర్, క్యాప్టెన్ మార్వెల్, అండ్ ఇంకా చాలామంది ఉన్నారు, హీమ్యాన్ కూడా ఉంది మీకు, ఎక్స్మెన్, ఇలాంటి క్యారెక్టర్స్ మనకి 2000s 2000s చాలా క్లిక్ అయిన క్యారెక్టర్స్ అనమాట. అండ్ టాయ్ స్టోరీ గురించి మీకు మనకి చెప్పాల్సిన అవసరం లేదు, టాయ్ స్టోరీ మూవీస్, టాయ్ స్టోరీ 1, 2, 3, 4 కూడా వచ్చినాయి రీసెంట్గానే. సో నా ఒపీనియన్లో పిల్లలకి చూపించాలి, ఒక మంచి మూవీ చూపించాలనేది బజ్ లైట్ ఒక మంచి మూవీ, ఐమాక్స్లో ఉన్నట్టుంది. ఒకసారి మూవీ లాంచ్ డేట్ ఏదైతే 17th జూన్ ఉందో అప్పుడు నేను సపరేట్గా రివ్యూ కూడా చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.